ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు అంగవైకల్యం ఉన్నప్పటికీ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించారు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించారు రిటైర్ అయి మూడేళ్ల అయింది అయినా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఆశించకుండా ఇప్పటికీ స్కూల్ కు వెళుతూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోన్న ఖమ్మం జిల్లావాసి తాళ్లూరి వెంకటేశ్వరరావుపై దూరదర్శన్ స్పెషల్ ఫోకస్ పేరు వెంకటేశ్వరరావు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన దివ్యాంగ ఉపాధ్యాయుడు స్వగ్రామం బోనకల్లు మండలంలోని మోటమర్రి మూడేళ్ల క్రితం రిటైర్ అయ్యారు కాని తాళ్లూరి వెంకటేశ్వరరావు అవిశ్రాంత బోధకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విధుల్లో చేరారు మొదట రావినూతల ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదోన్నతి పొంది అదే కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేరారు ఆ తరువాత అంబారుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి దాతలిచ్చిన పదిహేను లక్షలతో పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారు రెండు వేల పదిహేనులో మధిరలోని ఎస్సీ కాలనీ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు అప్పటి నుంచి అక్కడే పనిచేస్తూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో పదవి విరమణ పొందారు వెంకటేశ్వరరావు పదవి విరమణ చేసినప్పటికీ ఆయన స్థానంలో ఇప్పటివరకు వేరే ఉపాధ్యాయుని నియమించలేదు దీంతో మూడేళ్లుగా తానే రోజు బడికి వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు ఒక్క రూపాయి ఆశించకుండా విద్యాబోధన చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారంతా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే అని వారికి విద్యాబోధన చేయడం వల్ల వారి అభ్యున్నతికి పాటుపడిన వారం అవుతామంటున్నారు వయస్సు మీద పడిన వైకల్యం ఉన్న పాఠాలు బోధించాలన్న సంకల్ప బలమే తనను నడిపిస్తోందని చెప్తున్నారు పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు 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 బడుగు బలహీన వర్గాల ముఖ్యంగా ట్రైబ్స్ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి రోజు లెసన్ చెప్పకపోతే ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది నేను పనిచేసినటువంటి నాలుగైదు సంవత్సరాలు టెన్త్ బ్యాచ్లు నాలుగైదు బ్యాచ్ల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ జరిగింది ఇంగ్లీష్ మీడియంలో నేను తీసుకుంది ఇంగ్లీష్ మీడియం అండి తర్వాత ఈ సంవత్సరం కూడా సెంటు పర్సెంట్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను టెన్ బై టెన్ గ్రేడ్స్ కూడా ఒక రెండు వేల పద్దెనిమిదిలో ఆరు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది మందికి టెన్ బై టెన్ స్కోర్ తీసుకురావడం జరిగింది bureau report doordarshan news